వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో సూర్యగ్రహణం రాబోతుంది. ఈ గ్రహణము అద్భుతమైనటువంటి గ్రహణంగా ఈ రాశుల వారికి గజకేసరి యోగం పట్టబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలకు అసభ్యమైనదిగా సంఘటనగా చెప్తారు. గ్రహణాలు ద్వాదశ రాశుల వారి జాతకంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం అక్టోబర్లో చివరి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అక్టోబర్ నెలలో ఈ యొక్క సూర్యగ్రహణము అద్భుతమైనటువంటి సూర్యగ్రహణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సూర్యగ్రహణము భారతదేశంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది. ఈ యొక్క సూర్యగ్రహణము రాశుల వారికి సంపన్నమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతోంది. గజకేసరి యోగంతో ఇది యొక్క జీవితంలో అక్టోబర్లో ఏర్పడినటువంటి సూర్యగ్రహణము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని గ్రహణాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశులపై ఉండడం వలన కొన్ని రాశుల వారికి అశుభాలను, కొన్ని రాశుల వారికి శుభఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో శుభఫలితాలను ఇచ్చేటటువంటి రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు స్నేహితుల నుంచి మద్దతు లభించి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలను చూస్తారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు తలుపుతాయి. వృత్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి లాభదాయం కలుగుతుంది. ధనలాభాలు ఎన్నో కలరిపోతూ ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇది అద్భుత సమయము. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా నెరవేర్చుకొని జీవితాన్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. కెరీర్ని కూడా మీకు అద్భుతంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గజకేతరి యోగంతో వీరికి అదృష్టము ఆకాశాన్ని అంచిపోతూ ఉంది. ఈ యొక్క మాసంలో వచ్చే ఈ యొక్క గజకేసరి యోగము అంతటి అద్భుతమైనటువంటి యోగము. ధనస్థానంలో బుధుడు, లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల అష్టంశని ప్రభావం వల్ల బాగా తగ్గి జీవితం పురోగతి బాట పడుతుంది. వృత్తి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తిని చెందుతారు. వ్యాపారంలో కూడా శ్రమాధికత ఉన్నప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. డబ్బు తీసుకున్నా ఇచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయి, కాబట్టి కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు కూడా ఆశించినటువంటి స్థాయిలోకి వృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లబోతూ ఉంది. ఈ యొక్క గజకేసరి యోగంతో ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా అద్భుతంగానే ఉంటుంది. వృత్తిపరంగా మీరు చాలా బ్రిడ్జి అయిపోతూ ఉంటారు. వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం మారడానికి చేసినటువంటి ప్రయత్నాలు గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి యొక్క యోగము విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. అనుకున్న పనులు పూర్తి చేసి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి జాతకులు. దాంపత్య జీవితంలో ఉన్న వివాదాలు సద్గుణమవుతాయి, సద్భనుగుతాయి. జీవిత భాగస్వామ్యంచి అనూహ్యమైనటువంటి రీతిలో మద్దతు రాబోతూ ఉంది. ఆర్థికంగా లాభాల పాట పడబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు కూడా సీనియర్ల నుంచి మద్దతు లభించి మంచి పేరును తెచ్చుకోబోతూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పడేవారు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందబోతూ ఉన్నారు. వృత్తిపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు. న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా కీలక పరిణామం ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వాదనలు కూడా మీ వైపు బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేస్తున్నా పనుల మీదే పై చేయి కావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. కష్టపడి సాధించడానికి ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ లాభస్థానాలు పటిష్టంగా ఉండడం వలన వృత్తి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారాల్లో కూడా ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకునేందుకు ఇది అద్భుత తరుణము. ఆదాయం చేసుకోవడానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సరే విజయం తప్పకుండా సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొద్ది ప్రయత్నం చేస్తుంటే ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది.
కొందరు ప్రముఖులతో ఉపయోగకరమైనటువంటి పరిచయాలు ఏర్పడడానికి అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా పురోగతి తప్పకుండా సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి మార్పులు చేపట్టబోతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే గొప్ప విజయాలను సాధించబోతూ ఉన్నారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల జీవితం ఎంతో సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కన్యారాశి వారు. కన్యారాశి జాతకులకు మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం ఆకాశాన్ని అంతపోతూ ఉంది. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి మహిళలకు అన్ని శుభాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి జీవితాల్లో ఉన్నవారు చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంతకాలంగా పిల్లల నుంచి వస్తున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా చేసేబోతూ ఉన్నారు. అన్ని పనులు కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. కెరీర్ని గొప్పగా నిర్మించుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి గురు శుక్రగ్రహాల బలం కారణంగా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మునుముందు ఎన్నో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా వరించిపోతూ ఉన్నాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మునుముందు గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసిస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలు మించిపోతూ ఉంటాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేరిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ప్రతిరోజు కూడా లలిత సహస్రనామాన పారాయణం చేయటం వలన ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారికి కూడా ఏళ్ళాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి, స్వల్ప అనారోగ్య సమస్యలు, డబ్బు నష్టం వంటివి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యోగం వలన అనుకూల వృత్తి కలుగుతుంది. ఉద్యోగంలో సానుకూలంగా సాగిపోతాయి. ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తంగా ఉండిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి అవకాశం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతోనే ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి. పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకోబోతూ ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో ఉత్సాహకరంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు శ్రమ అయితే తప్పకపోవచ్చు, కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా ఉండబోతుంది. స్కందసూత్రం పఠించి పారాయణ చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.